జయ జయ శంకర హరహర శంకర. స్వామివారు వినోద ప్రియులు. వారి హాస్యం సులలితం, వాక్కు చమత్కారరహితం. స్వామి మాట ఎదుటి వారిని ఎప్పుడూ నవ్విస్తుంది, కానీ ఏ ప్రాణిని నొప్పించదు. అది స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత. పరంగిత జ్ఞానంతో పాటు స్వామి వినోద ప్రియత్వానికి చక్కటి ఉదాహరణ ఇది. దక్షిణాదిని కుంభకోణంలో 12 సంవత్సరాలకొకసారి మహామాకం మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25వ తేదీన తటస్థిస్తుంది. ఆనాడు కుంభకోణంలోని మహామాక తటాకంలో స్నానాలు చేయడం మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తూ ఉంటారు. కంచి నుండి కాలి నడకను కుంభకోణానికి వెళ్ళి ఆనాడు ఆ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలన్నది స్వామివారి అభిలాష. కానీ అప్పటికి కొన్ని నెలల కిందట స్వామివారి ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి 165 మైళ్ళ కాలినడకన ప్రయాణం చేయటం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందుతూ ఉండేవారు. ఏమి చేద్దామా అని యోచించి యోచించి తుదక పథకాన్ని నిర్ణయిస్తారు. మద్రాసు నుంచి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పిలిపించాలని, ఆయన చేత స్వామి దేహస్థితి పరీక్ష చేయించాలని నిశ్చయించుకుంటారు. 1956 జనవరి నెలలో ఒక ఆదివారం నాడు ఆ బిషగ్వరుడు ఆధునిక పరికరాలన్నింటితో కంచికి బయలుదేరి వస్తాడు. మద్రాసు నుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వస్తారు. అత్యంత అధునాతక పరికరాల సహాయంతో దాదాపు 1.5 గంటల సేపు దేహస్థితిని అమూలాగ్రంగా డాక్టర్ పరీక్ష చేస్తాడు. పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాల గురించి ఆరోగ్యం బాగు అయ్యేందుకు ఇక మీదట స్వామి అనుసరించాల్సిన అనుదిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టర్ సంసిద్ధుడవుతాడు. ఇంతలో డాక్టర్ చెప్పబోయే మాటకు స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అంటారు. నా దేహస్థితి గురించి ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో దానిని మీకు నేను వినిపిస్తాను, వింటారా? స్వామి మాటలు విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏం చెప్పబోతున్నాడా అని చెవులను నిక్కపొడుచుకుంటారు. స్వామి చెప్పడం మొదలుపెట్టారు. స్వామికి వయోరియా అనే పండ్ల జబ్బు ఉంది. అందుకు గాను కొన్ని దంతాలను పీకవలసి ఉంటుంది. ఇది మీరివ్వదలసిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా ఆ దంతాలను లాగివేస్తే నేను మాత్రం మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. పోతే ఇక నా ఊపిరితిత్తులు రెండిటిలో ఒకటి సరిగా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలోనే ఉంది. దానికో కథ ఉంది. ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేనొక నదీ తీరాన నడుస్తూ ఉండగా వానా సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే కాక కాస్త దూరం పరిగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరం మాట. తర్వాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరెలా చెప్పదలుచుకున్నారు? తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేళాపాళ లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు. అంతేకాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డు కట్టుకుపోయింది. మీరు చెప్పదలిచినదంతా మీకు నేను సరిగ్గా విన్నవించానా, ఏమైనా పొరపడ్డానా అని అడిగారు స్వామి. మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడు, ఆయనను వెంటబెట్టుకు వచ్చిన పెద్దలు, అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులందరూ దిగ్భ్రమ చెందారు. ఒకరికి నోటి మాట రాలేదు. ఏం చెప్పాలో ఎవ్వరికి తెలియలేదు. డాక్టర్ మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం, వేళకు భోజనం, పూర్తి విశ్రాంతి, ఈ మూడు చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకొని తిరిగి మద్రాసుకి బయలుదేరాడు. ఏమైతేనేం, ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణ ప్రయాణం చేయడానికి వీలు లేదని శిష్యులంతా పట్టుబట్టారు. ఇక వారి మాటనలు కాదనలేక ఆ ఏడు స్వామి కుంభకోణ ప్రయాణం రద్దు చేసుకొని కంచిలోనే ఉండిపోయారు. మహామాకం నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయము లేకుండా స్వామికి ఎప్పటి వలె మామూలు ఆరోగ్యం చేకూరింది. జయ జయ శంకర హరహర శంకర.
ప్రాచీనమైనదంతా పరిగ్రాహ్యం కాదు. ప్రాచీన పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం నేడు మన ముందున్న ప్రశ్న. ఆధునిక జగత్తులోని మంచికి ప్రాచీన సంస్కృతి ఏనాడు వ్యతిరేకం కాదు. పురాణమిత్యేవాన సాధు సర్వం. ప్రాచీనమైనదంత మాత్రాన దానిని సంపూర్ణంగా గ్రహించాల్సిన అవసరం కూడా లేదు. ప్రాచీనతతో పాటు ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించాలి మనం. ప్రతి యువకుడు ఆ రెండిటి సమన్వయాన్ని సాధించడం కళ్యాణప్రదం అన్నారు స్వామి. జయ జయ శంకర, హరహర శంకర.